వెల్కమ్ టు ఎన్ఆర్ఐ న్యూస్. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా డాలస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్లో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు, ప్రవాసులు ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ స్థానిక డల్లాస్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోహిందర్ సింగ్, అజయ్ గౌడ్, చంద్రారెడ్డి, రాజీవ్ చల్సాని, డల్లాస్ బృందం పలువురు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి ఉన్నాయన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. భాషలు, సంప్రదాయాల ఆధారంగా ప్రజల్ని విడదీయరాదు అని పేర్కొన్నారు. అక్కడి విద్యార్థులతో జరిగిన సమావేశంలో పాల్గొని వారితో ముచ్చటించారు. ఇక ప్రవాసులు, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చారు. అంతకుముందు రాహుల్ డల్లాస్ పర్యటనపై ఐఓసీ చీఫ్ షామ్ పిట్రోడాతో పాటు ఐఓసీ సభ్యులు, రాజకీయ నాయకులు, ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు, చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు. నా పేరు చంద్రారెడ్డి పోలీస్. ఈ రోజు డాలస్ నగరానికి, డాలస్ నగరం మొత్తం ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు నిన్ననే అమెరికా పర్యటనలో భాగంగా డాలస్ రావడం జరిగింది. వారిని నిన్న రాత్రి పెద్ద ఎత్తున మేము వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, రాహుల్ గాంధీ గారి సానుభూతి పరులు, గాంధీ కుటుంబ సానుభూతి పరులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున వారిని ఎయిర్పోర్ట్ లో ఆహ్వానించడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చినప్పటి నుంచి చాలా బిజీగా గడుపుతున్నారు. ఈరోజు పొద్దున్నే మేధావులతో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు యూటిడి, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ విద్యార్థులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఆయన అక్కడ చర్చలో పాల్గొంటున్నారు. దాని తర్వాత ఇక్కడికి టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ, అరవింగ్లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీకి ఇక్కడ ఇండియన్ డయాస్పోరాని ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నారు. చాలా మంది, ఒక 5,000 మందికి రిజిస్ట్రేషన్లు పెడితే 2 రోజే అయిపోయినాయి. చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మేము వాళ్ళు సారీ, మీకు ఏమైనా వెయిటింగ్ లిస్ట్ లో ఉండి మీకు దొరకకుంటే వాళ్ళని క్షమించమని అడుగుతున్నాము. 5,000 మంది వచ్చి ఇప్పుడు ఈ సభలో పాల్గొంటున్నారు. వారిని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు ప్రసంగించబోతున్నారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారో అని చెప్పి మేము కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. రాహుల్ గాంధీ గారి మిగతా పర్యటన ఇక్కడ డాలస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ పర్యటన కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాలస్ లో మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మరి ఇక్కడ ఘనంగా మేము 4-5 వేల మంది అని చెప్పి పెట్టుకుంటే బయట జనాలు కూడా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ యొక్క పర్యటన, నిన్న జరిగిన ప్రతి ఒక్క పర్యటన కానీ, ఈరోజు కానీ, యూనివర్సిటీలో కానీ, పొద్దున బిజినెస్ వాళ్ళతోటి కానీ, అదేవిధంగా కొన్ని హర్యానా కమ్యూనిటీస్ అందరితోటి కూడా అందరితోటి విజయవంతంగా సాగుతున్నాయి. ఈరోజు ఈ పబ్లిక్ ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకనూ జనాలు వెయిట్ చేస్తున్నారు. సో నైట్ జరగబోతున్న ప్రోగ్రామ్స్, రేపు వాషింగ్టన్ లో జరగబోతున్న ప్రోగ్రామ్లు అందరికి కూడా ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో మీరు వాషింగ్టన్ లో తప్పకుండా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడికి పిక్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు డాలస్ లో జరుగుతున్న మన రాహుల్ గాంధీ ఇండియన్ డయాస్పోరా మీటింగ్ కి సాయంత్రం టయోటా ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన వందలాది వేలాది జనాలకి, అంటే ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక మేము 5,000 మెంబర్స్ అనుకున్నామండి. సో 5,000 మించికి దాటిపోయి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎవరైతే బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశం వచ్చినది. వాళ్ళకు లోపల పంపించినాము, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా. సో ఈరోజు ఉదయం ఆల్రెడీ మన రాహుల్ గాంధీ గారు యూటీటీ కాలేజ్లో విద్యార్థులతో మాట్లాడడం జరిగిందండి. నెక్స్ట్ సిఆర్టీలో ప్రోగ్రామ్ ఉన్నది. సో ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా ఇక్కడికి ప్రజలు వచ్చేసి వందలాదిగా వేలాదిగా పక్కన హూస్టన్ నుంచి, తర్వాత యూనో ఇక్కడ మన ఆస్టిన్ నుంచి, తర్వాత వేరే ఇతర రాష్ట్రాల నుంచి బస్సులలో మరియు ఫ్లైట్లలో మరియు కార్లలో చాలా మంది జనాలు ఇక్కడ విచ్చేయడం జరిగిందండి. స్టూడెంట్స్, యువత, మెయిన్గా ముఖ్యంగా యువత చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారండి ఈ మీటింగ్లో. సో నెక్స్ట్ మన భావితరాలు మొత్తం మన వచ్చేసి యువతనే కాబట్టి, మన ఇండియాలో ఉన్న అత్యుత్తన ఉన్న జనాభాలో యువత ఎక్కువ కాబట్టి, మన యువత అనేది చాలా ఇక్కడ చదువుకోవడానికి వచ్చి వాళ్ళు చదువుకుంటూ మరియు
ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఇక్కడ పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉందండి. రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఆనందంగా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎంజాయ్ ఇన్ ద సెన్స్ లైక్ హీ హాస్ టు హీఈస్ ఎంటర్టైనింగ్ ద యూత్ ఇన్ ద పాలిటిక్స్. సో ద సేమ్ టైమ్ దే ఆర్ కమింగ్ ఆల్ ద పీపుల్ హియర్ అండ్ దెన్ యు నో దే ఆర్ పార్టిసిపేటింగ్. సో ఈ కార్యక్రమం ఇక్కడ మన డాలస్లో జరుగుతున్న ఈవెంట్ వచ్చేసి ఇది మన ఐఓసీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున, తర్వాత టీపీసీసీ తరఫున జరుగుతున్నదండి. మీ అందరము మేము దాంట్లో వ్యక్తులుగా. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఈవెంట్స్ మొత్తం ఆర్గనైజ్ చేసిన వారిలో మన అజయ్ గౌడ్ గారు, తర్వాత సందీప్ బొంగాల, నెమలి మాధవరెడ్డి, మన చంద్రారెడ్డి పోలీస్, ఇతర వ్యక్తులు వీళ్ళందరూ ఇక్కడ ఈ ఈవెంట్ విజయవంతం చేస్తున్నారండి. సో ఇప్పుడు నెక్స్ట్ మరి కొద్దిసేపట్లో, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం కూడా అవుతున్నది. సో మేబీ ఇంకొక 20 నిమిషాలలో ఇతర టైంలో రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద హిస్ బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ దెన్ వాట్ హీఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. మన భారతదేశాన్ని ఎలా డెవలప్ చేయాలి ఉన్న వాటిల్లో, ఇంకా అమెరికన్స్కి, ఎన్ఆర్ఎస్కి, తర్వాత ఎటువంటి పథకాలు, తర్వాత ఇవన్నీ ఏమేమి ఉన్నాయో తన మాటల ద్వారా, ఇండియన్ డయాస్పోరా అనే ఈ స్టేజ్ ద్వారా వీళ్ళందరికీ మనందరూ వినిపించుకోవడానికి ఈరోజు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అందులో పార్టిసిపేట్ చేస్తున్నామని. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ముకరం ఫ్రమ్ షికాగో. ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ షికాగో టు అటెండ్ అవర్ డైనమిక్ లీడర్ రాహుల్ గాంధీ సాబ్స్ ఈవెంట్. హీ ఈస్ వర్కింగ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్, హిందూ, ముసల్మాన్, సిఖ్, ఇసాయి, ఈ సబ్కో లేకే చల్తే హీ ఈస్ ప్రొవైడింగ్ అపర్చునిటీస్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్. ఏ నఫరత్ కి దుకాన్ దూర్ కర్కే మొహబ్బత్ కి దుకాన్ ఖరీబ్ లానే వాలే ఏక్ ఆపస్ మే హిందుస్తాన్ మే జో గంగా జమునా కి తహజీబ్ హై ఉస్కో వో లోగ్ సాత్ మే రఖనే వాలే హై. ఔర్ రాహుల్ గాంధీ సాహబ్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంటల్ టు ప్రొవైడ్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్, హీ ఇస్ ద ఇన్స్ట్రుమెంటల్ టు రిమూవ్ ఆల్ ద ఆపరేషన్ ఫ్రమ్ ఇండియా, హీ ఇస్ ద ఇన్స్ట్రుమెంటల్ టు బ్రింగ్ ద లవ్ అమంగ్ ఆల్ ద కమ్యూనిటీస్, హీ హాస్ ద ఇన్స్ట్రుమెంటల్ టు బ్రింగ్ ద డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇఫ్ వి ఆర్ విషింగ్ హిమ్ టు బి ఎ నెక్స్ట్ our prime minister, hopefully he will be our prime minister like his great grandfather Nehru Gandhi and Indira Gandhi, as well as his father was very dynamic, Rajiv Gandhi sahab. They served all the communities, all the country, and he has bring the change by moving all over India in padyatra. He has done a lot for Muslims especially. We are thankful to him, we are grateful to him for raising the voice against the oppression, for raising the voice against the triple talaq issue. He is raising the voice against anything happening regarding the waqf properties. He is raising the issues regarding that. And apart from that, when NRC and CAA came, he opposed the NRC and CAA. So we are very much thankful to him for helping the Muslim minorities, backward class, Sikhs, Hindus. He is bringing everybody on one platform. He is the real leader for all the communities. We want him to be a next prime minister. We love him, we love Congress, we love Hindus, we love Muslims, we love Christians, we love Sikhs, and we want everybody to work for peace. And may God bring the peace throughout the world, in Palestine as well as in Ukraine. And we want the love to move, or the love environment to come all over the world. There are like 5,000 to 10,000 people are here because they love Rahul Gandhi, they love Congress, they love all the communities irrespective of the race, religion and different ethnic background. And we would like to work together. Unity is the strength. Congress Zindabad, Rahul Gandhi sahab Zindabad. And thanks to our Sam Pitrola sahab as well as Mohinder Singh sahab, both are ultimate, they are working ultimately, they are working hard, as well as Madhubai is working very hard. Thank you very much. Even main reason endante Rahul Gandhi garu after LOP elect ayin tarvata vacharu మన డాలస్ కి. సో ఇక్కడ ఈవెంట్ ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 4,000 to 5,000 పీపుల్ ఇన్ దిస్ టయోటా ఎరేనా. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. అండ్ ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ ఎ పార్ట్ టు రాహుల్ గాంధీ. ఈస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ కమింగ్ ఎలక్షన్స్. దాట్ ఈస్ అవర్ గోల్ అండ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ దట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్. యాజ్ అ తెలుగు పీపుల్ వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ బోత్ తెలుగు స్టేట్స్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హియర్ వీ కేమ్ ఫ్రమ్ శ్రీ రేవంత్ రెడ్డి అండ్ అట్ ద సేమ్ టైం వి ఆర్ ఫ్రమ్ సీతక్క. సో జై రాహుల్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ.